Sridevi Drama Company. So let's welcome the singing team. Oh!
అక్షరాలు చచ్చేంత ప్రేమ మదిలో ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా పుట్టేసి చెబుతున్నా నా ఊపిరి ఆగు వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అనిత అనిత ఈ పాట అందరం కలిసి పాడదాం అక్కడ నుంచోని నేను సుధీర్ ఆది ఎమ్మెన్ అందరం నన్ను కరగని కుమార్ పదే పదే నా మనసే నిన్నే తలవరిస్తోంది భక్తన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది అనిత 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 ఓ అనిత నా అందమైన అనిత దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన నా ప్రాణమా రగని యూట్యూబ్ లోని ఒక ట్రెండ్ సెట్ చేసిన సాంగ్స్ ఇవన్నీ కూడా ఈ పాటలు మీరు ఎంతో పెయిన్ తోని ఎంతో ఫీల్ తో రాసిన సాంగ్స్ అందుకే ఆ పాటలోని అంత గొప్ప అర్థం ఉంది అంత పెద్ద హిట్ అయినా కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజగర్ మీకు ఎలా అనిపించింది చాలా చక్కని పాటలు మీరు గమనించారో లేదో మీరందరూ కూడా పాడుతున్నప్పుడు ఇక్కడున్న ప్రతి నోట ఆ పాట వినిపించింది నేను అందరినీ గమనిస్తున్నాను ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంత ఎంజాయ్ చేసి పాడుతున్నారంటే ఇంతకంటే గొప్ప సక్సెస్ మీకు ఇంకేం కావాలండి ఇంతమంది హృదయంలో మీరు నిలిచిపోయారు అందులో ఆయన అయితే ఆ పాట వచ్చి ఎన్నో సంవత్సరాలైంది మీరు చూడాలి అక్కడ మా సెట్ అసిస్టెంట్స్ మా కుర్రాళ్ళందరూ అక్కడ కూర్చుని అంటే ఒక పాట ఒకరు పాడినప్పుడు ఎదుట వ్యక్తి కళ్ళల్లో ఆనందం ఆ పాట వచ్చిన వెంటనే ఒక ఊపు అవన్నీ తెప్పిస్తున్నారంటే ఇంకా మీకంటే గ్రేట్ మ్యూజిషియన్స్ ఇంకెవరుంటారండి థాంక్యూ మేడం
వీళ్ళందరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా పాటను ఇంకా గుర్తుంచుకున్నందుకు ఆది అన్నకు, సుధీర్ అన్నకు. అదేనండి, మంచి మ్యూజిక్ అందించారంటే మీరు మర్చిపోయినా మేము మర్చిపోం. నాకు కూడా అసలు ఈ ప్రోగ్రామ్ కస్తుందని నాకు ఈ రోజు వరకు తెలియదు. మా తమ్ముడు ఫోన్ చేసి, అన్న హైదరాబాద్ కు అర్జెంట్ గా నీతో పని ఉన్నదంటే ఏదో అర్జెంట్ పని వచ్చి ఏమన్నా అయిందని నేను అడుగురికి వచ్చిన. నాకు చాలా రోజుల తర్వాత ఒక మంచి స్టేజ్, అసలు టీవీలో నేను ఎప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది కనబడే అప్పుడు లైవ్ లలో, చాలా రోజుల తర్వాత అసలు మంచి ప్లాట్ఫామ్. మా తమ్ముడికి ప్రత్యేకంగా కృష్ణబ్రాజ్, మా తమ్ముడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అసలు నాకు తెలియదు, అసలు సూపర్. అసలు ఇంకా మీరు ఎన్నో మెట్లు ఎదగాలని, ఇంకా మంచి మంచి మ్యూజిక్ మీ దగ్గర నుంచి మాకు అందాలని మేము అందరం కోరుకుంటున్నాం. చాలా చాలా అద్భుతంగా ఉందండి. నిజంగా చాలా బాగుపడారు. ఎప్పుడో నేను నిజంగా ఇంట్లో ఉన్నప్పుడు ఇవన్నీ పాడుకుంటా ఉంటాను మామూలుగా. నన్ను ఇది నిజంగా లైవ్ లో చూడడం చాలా సంతోషంగా ఉంది. అంటే మట్టిలో మానేక్కాలంటే వినేవాడిని, చూస్తుందండి ఇప్పుడు నిజంగానే మీరు. కదా అనితకి ఏదో బ్యాక్ డ్రాప్ స్టోరీ ఏదో ఉందన్నారు, అది ఎలా అన్నది? నేను డిగ్రీలో ఉన్నప్పుడు నాకు నచ్చిన అమ్మాయి పేరు మీద రాసిన పాట అది. మీకు ఫైనల్ గా ఓకే అయిందా? ఫస్ట్ టూసైల్ లవ్ ఉండే, మధ్యలో హ్యాండ్ ఇస్తే రాసిన పాట అనిత పాట. అనా మీరు అనిత అనిత రాశారు పాడేశారు ఓకే, కానీ ప్రతి వాళ్ళ ఇంట్లో అనిత పేరుంటే వాళ్ళ హస్బెండ్ నువ్వేనా? అందరింట్లో డౌట్ వస్తుంది. బ్రేకప్ అయితే అయిపోయింది, కానీ అంతకన్నా మంచి అమ్మాయి అంటే నాకు మా మిస్సెస్ దేవిక ఆమె పేరు. అనిత వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె నన్ను ఇష్టపడి నన్ను లవ్ చేసి మరి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు నన్ను చాలా హ్యాపీగా ఉంటున్నాను. నాకు ఇద్దరు కొడుకులు, మంచి హ్యాపీగా ఉంది లైఫ్. మీ మాటల్లో మీరు ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేయడం మీకు ఎలా అనిపించింది? అసలు మా సాంగ్స్ ఇంత అంటే వ్యూవర్షిప్, ఇంత వ్యూవర్షిప్ ఉంటుంది యూట్యూబ్ లో. మా పాటలు అసలు ఛానల్స్ అంటే ఇలాంటి షోస్ లో ఎందుకు ప్లే కావు, ఎందుకు ప్లే అని ఒక బాధ ఉండేది. ఈ రోజు ఈ టీవీ ద్వారా మన జానపదం కూడా మన షోస్ లలో రావటం చాలా ఆనందం. చాలా హ్యాపీగా ఉంది అన్న. ఈ రోజు మమ్మల్ని గుర్తించి ఇక్కడ వరకు తీసుకొచ్చి పాడిచ్చి దాని వాల్యూ మీరు చాలా పెంచారు అన్న. నిజంగా దానికి నాకు న్యాయం జరిగింది అనిపించింది అన్న, నిజంగా చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ద డైరెక్షన్ టీమ్ ఫర్ బ్రింగింగ్ అవుట్ సచ్ హిడెన్ టాలెంట్స్. అండ్ మీరు యూట్యూబ్ లోనే కాకుండా సినిమాల్లో కూడా పాడాలని మా అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద మ్యూజిషియన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎంటర్టైనింగ్ us.